నుంచి నిద్రపోతాను నిన్న సుమా దేవేచలని నేను ఉట్టిస్తున్నాను వంట చేయాలి ఇంకా నాకు ఇది డైలీ वाषिंग मिशीन चति मटक पनी तक वाषिंग मिशीन बच्चे मरचलेदन आलिए आदा मरक कनपड़ता है आ मरक चूसान एदो विधा उड़की चत मन उत्के मिशन उत्ते रौंक तिगता है असल मुड़कोलेम अंदे उत्को मध्य डेली बटल नागे उत्केदन उतको इन गादल पड़ी पोता कुटना रोजू चूँ गल चल ఉక్కేటప్పుడే సినిమా కనపడతది ఓయప్ప మైన తెల్లబట్టి లెక్క చూసుకోవాలంటే మల్లెపూలాగా చూసుకోవాలన్నమాట కొంచెం మరకిన ఇదను ఎడిచూడి ఇడ మరక పెట్టాం ఇడ మరక పెట్టాం అంటారన్నమాట అందుకే లింగి వేసి ఆ కడ్డీకుండే సిలుం కూడా రాకుండా నీట్ గా ఆరేయాలి అలాంటి సినిమైన కూడా ఒప్పుకోడన్నమాట ఆయన అన్ని తెల్లబట్టలు ఏంటి రోజు ఆరేయాలని ఏంటి కింద వన్నీ అంటే మట్టి అంత ఏదగనమాట మళ్ళీ కళ్ళ చెన్నవి వచ్చే బై కింద వే కావాలి కొంచెం పెట్టిన కాదు किंद कुछ रातना को चेतल दुरकड़ो तिगता वच्चा अन्न तीन तिगतानेंटन जुड़ पुड़ी मंच मटल अंत सौंड एन बटलना तुंदर आरीपाइए गाल की किंद पड़ता चल बटल पूरी कल गिल्ल तैलो क
కొబ్బరికారం చేసి పూరీలోకి తర్వాత వేసినాను అన్నమాట. ఒక టమాటో వేసి దంచి పూరీలోకి కానీ చపాతీ చపాతీలో కానీ ఇలా కొబ్బరికారం బలి ఉంటుంది అన్నమాట. తర్వాత వేసినాను పూరీలు చేయాలి, పిండి తడిపి పెట్టేసి నానబెట్టేసి బట్టలు అన్ని ఉతికేసి ఆరేసి వచ్చాము అన్నమాట. జిబ్బు తీసినాడు వాడప్పి కదులుతున్నాడు పూరి. పూరికి అయితే నూనె పెట్టేసినా అనమాట, మద్దతు తీసి నిజంగా ఇంట్లో పిల్లలు ఉన్నారంటే చేసేటప్పుడే ఆకలి ఎక్కువ అవుతుంది అనమాట పిల్లలకు, గబగబ చేయాల్సిందే. మా పిల్లలు ఆకలి ఆకలి ఉంటారు, అందుకనేసి పొద్దుగులుగా చేసుకోవాల్సిందే అనమాట. ఏదైనా నేను మా పిల్లలు పుట్టినప్పటి నుంచి అంతే అనమాట, మా ఇంట్లో పిల్లలు ఉండే పని కదా, మొబ్బుకు చేసుకుంటా వాళ్ళని ఏడిపించుకునేదానికన్నా మనం పొద్దు కూక తలిపి చేసేసినామంటే వాళ్ళకి పెట్టుకోవచ్చు, మనకు వస్తే తీరుకుంటుంది అనమాట. అందుకనేసి ఇంకా గబగబా చేసేస్తున్నాను, అందరు తింటారులే వేడి వేడి అనేసి. నువ్వు ఏంది రట్ట చేస్తున్నావు? పాము చేసుకోలే, నీ మక్కం చేయి పాము. నీ మింద పెట్టలేవు, పెద్ద పాము చేసింది, నువ్వు నిన్ను ఎత్తులు పెడతా ఖర్చదు. ఉమ్మా డైలాగులు అయిపోయినాయి, సోమవారం నుండి పడింది మా నీకు రోజు ఉంటుంది మంగ నీకు రోజు షారే షార్ కడుతుంది నీకు పప్పు షార్ రెడ్డి. హాయ్ చెప్పు. వద్దాం లేదులే, రేపు మొన్నాడు బాగా రిస్ట్ తీసుకో. సోమవారం నుండి ఎక్కినా అనుకో దిగేదే ఇంకా బడికి ఒక వారం రోజు కసకస పోవాల సరేనా? మా రెడ్డి కసకు బా చిన్నపిల్ల ఇది చిన్నపిల్ల. రెడ్డి హాయ్ చెప్పు. హాయ్ బల్ చేస్తావు రెడ్డి పిండి పులి చూపిన పాముని కాలు ఎంగ రుంచకుండా పొత్తు రుంచకట మరింత కాదు. ఇది నాన్ స్టిక్ కళాయి కాబట్టి తొందరగా కాదు, నూనె కొంచెం లేట్ అవుతుంది. మళ్ళీ సిల్వర్ దేని అనుకో తొందరగా కాలుతుంది నూనె, చూడు తెల్లకి కాలుతుంది. కొంతసేపు ఎర్రం కాలం ఆఫ్ చేయకుండా మళ్ళీ పెడతాను నెక్స్ట్ పూజ వేసిన పొత్తు సార్ ఎక్కినామనుకోవాలి. ఇంతమంది చేయబడతాను ఏం పొందుతాయి ఏందో మొన్న తెచ్చినాడా మీ బాబాయ్ పిండి, అది అస్సలు ఇది పొంగనే పొంగలే. మొన్న అమ్ములు వచ్చినప్పుడు రెడ్డి బర్త్డే కూడా చేసినాం, అస్సలు పొంగలే. ఆ రోజు పూరీలు సేమ్ ఆ పిండి, ఈరోజు కూడా పొంగలే. అందుకే అన్నము సేవన వేస్తాం. వేసిన దగ్గర అంత దూరం నుండి తీయాలి మా భయపడతారు కటికం వచ్చేవరన్నా. పిండి పెట్టే ఫ్రిడ్జ్ రోజు చేయకుండా నేను ఒక్కలేదు తీసేసి మన పూరీలు అంతగా పొంగలే చూపించేంత పొంగలే పిండి ప్రాబ్లం అన్నమాట ఇది. మొన్న కూడా తెల్లగా ఎంతసేపు దిగ్గాలి ఇది ఒక్కడన్నా పొంగితే పూరీలు పొంగితే బాగుంటుంది. ఇది పిండి ఎందుకు ఎంతసేపు కానీ తెల్లంగానే చూడు అస్సలు. ఆశీర్వాద్ ఆశీర్వాద్ మీ బాబాయ్ తిన్నాడు ఎర్రగా ఉంటుందని, అది ఎర్రగా ఉంటుంది నాకు నచ్చదు అంటారు. తెల్ల తెల్ల పూరీలే కావాలంటాడు అని వన్ మినిట్ అయింది అయితే అండి. ఇదేనే కాదు ఇప్పటి నుంచే స్టార్ట్ లేదు వీడియో మన నుంచి తీయలేదు అసలు. ఒక్క తీసుకోక్క తీసుకో సిబ్బి
పెళ్ళి పట్టుకోవాలంటే ఓకే ఏమ హేమ చేయనప్స్ అన్నాయి ఒకసారి ఆఫ్ చేసుకున్నా షార్ట్ వీడియో పూరి వీడియో ఆన్ చేసినప్పుడైతే పొంగదండి ఆఫ్ చేసినప్పుడు బాగా వంగుతుంది అన్నమాట ఇందాక మూడు సార్లు ఈ పూరీలు పొంగలే అనుకున్నాము కానీ ఆఫ్ చేసిన తర్వాత ఇది పొంగింది మళ్ళీ చూపించాలి కానీ మళ్ళీ ఆన్ చేసినాం అన్నమాట ఎంత బాగా పొంగిందో చూడండి పూరీలు చూడండి బాగా లాస్ట్లో బాగా పొంగినాయి అన్నమాట ఎందుకు వీడియో ఆఫ్ చేస్తే బాగా వంగుతున్నాయి వీడియో ఆన్ చేస్తే పొంగడం లేదన్నమాట దాంట్లో కూడా ఇష్టం లేదు నేను కొంచెము చేయమంటారు నేను కొంచెం బాగా వంగినాయి అన్నమాట లాస్ట్ కూర చూడండి ఎంత బాగా వంగిందో హేమా సౌండ్ తగ్గి హేమా బాగా వంగింది చూడండి ఎంత బాగుంది పూరి కొంచెం పొంగితేనే బాగా మెత్తగా ఉంటుంది బాగా తినేదానికి బాగుంటుంది అన్నమాట పొంగలేదండి అస్సలు తినాలనిపించదు ఏదో అవి కాల్చినా కూడా కాల్చినట్టు ఉండదు పూరీలు అయితే అయిపోయినాయి అన్నం ఉంటే ఇప్పుడు ఈ పూరి వేసి పప్పు ఉంది అన్నమాట పొద్దున ఎర్రపప్పు మేము ఒట్టిమిరపకాయల పప్పు అంటాం ఎర్రపప్పు అంటాం ఆ పప్పు వేసినాం అన్నమాట అదేంటి ఇంకా ఇప్పుడు ఏం చేయలేదు అదే కొబ్బరి పచ్చడి ఉన్నాను పూరి లేదండి కొబ్బరి కారం చూడండి ఎంత బాగుంది అసలు పూరి లేకపోలేదు అన్నమాట తర్వాత వేసిన ఏదైనా కమ్మగుంది మామూలుగా అట్టే తిన్నా కూడా బాగుంటుంది కొంచెం పిల్లలు తినలేరులే అనేసి నేను తర్వాత వేసాను పూరీలు కూడా ఈరోజు కొంచెం గట్టిగా వచ్చాయేమో పిండి బాగాలేదు అనుకున్నాను కానీ బాగా మెత్తగా ఉన్నాయి అన్నమాట పూరీలు కూడా చూడండి మెత్తగా ఉన్నాయి తుంచుతా అంటే బాగా తుంగుతున్నాయి నేను చిన్న కడుకు వచ్చాను పిన్ని అదే చిన్న కొడుకునా వద్దులే ఇద్దరిని తెచ్చనా ఆయన ఆంటీ నాకు కొంచెం తినడం అలవాటు అన్నమాట మామూలుగా నేను అందరు తిన్నాగానే తినేది కానీ పూరి బాగుంది అనేసి నేను కూడా పెట్టుకొని తింటున్నాను రెడ్డి తింటున్నాడు హేమ తింటుంది మా చిన్నవాడు తింటున్నాడు సుమా తినలేదు అన్నమాట పూరి అసలు కొబ్బరికారం బతింది అన్నమాట కాంబినేషన్ బాగుంది పప్పు కూడా అంది నేను కొబ్బరికారంతో తింటున్నాను కారం అంటే నేను ఎక్కువ ఇష్టం అన్నమాట నాకు చట్నీలే కాదండి మనం చట్నీ పప్పుల చట్నీ అంట చెనిక్కాయల చట్నీ అంట ఆ చట్నీ చట్నీ వేసుకొని తిని అట్టే అలవాటు పడినాం కానీ ఇలా పాతకాలం పద్ధతులే బాగుంటాయి అన్నమాట అంటే కొబ్బరి కారం అని ఇట్లా ఇవే బాగుంటాయి అన్నమాట పూరీ లేక అప్పుడు రోడ్లో కొంచెం దంచి తొక్కలు తొక్కలు ఎర్రగడ్డలు ఉన్నా కూడా పూరీ లెగ్బాలు ఉంటాయి కూడా అప్పుడప్పుడు ఇలాంటివి బాగా తినాలనిపిస్తుంది అన్నమాట ఈ చట్నీలు ప్రతి ఒక్క దాంట్లో తిని తిని బోర్ కొడుతున్నాయి అన్నమాట నేను చట్నీ తక్కువ అండి రెడ్డి కోసం చేస్తాను అనమాట వాడు కారం తినడానికి చేస్తాను తప్పనిచ్చి అదే పని అయితే ఎప్పుడు చేయను కాచి